శ్రీ విద్యా మంత్ర సాధన. ఇది పుస్తకం పేరు. ఈ పుస్తకం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3వ తారీఖున దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్రంథాన్ని రాసినటువంటి వారు స్వామి పరమానంద డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. వీరు మీకందరికీ కూడా సుపరిచితులు. అసలు ఏమున్నాయి ఈ పుస్తకంలో? పార్థసారథి గారు శ్రీవిద్య మీద అనేకమైనటువంటి గ్రంథాలు రాశారు ఇప్పటిదాకా. ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా రాసినటువంటిది ఈ శ్రీవిద్య మంత్ర సాధన. అసలు ఏముంది ఈ పుస్తకంలో? ఒక రోజున పార్థసారథి గారు ఘనపాటి గారింటికి వెళ్ళారు. ఘనపాటి గారు అంటే విష్ణు భట్ల లక్ష్మీ నృసింహ ఘనపాటి గారు. వీరు విజయవాడ కనకదుర్గ దేవాలయంలో అక్కడ వేదపారాయణ దారిగా ఉండేవారు. ఒకరోజు మధ్యాహ్నం పూట వారి దగ్గర కూర్చుని ఏదో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి, ఆయన ఒక పురోహితుడు, గణపాటి గారికి బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, ఆయన వచ్చాడు గణపాటి గారి దగ్గరికి. వచ్చి, మామ రేపు గ్రహణం, నేను ఎవరికో షోడశ మంత్రం చెప్పాలి. మరి ఆ షోడశ చెప్పాలి అంటే ఏమేమి మంత్రాలు చెప్పాలో నాకు ఈ పుస్తకంలో గుర్తుపెట్టివ్వు, నేను వాళ్ళకి చెప్తాను అని అంటూ తన చేతిలో ఉన్నటువంటి ఒక పుస్తకాన్ని గణపాటి గారికి ఇచ్చాడు. మారు మాట్లాడకుండా గణపాటి గారు ఆ పుస్తకం తీసుకుని అందులో కొన్ని మంత్రాలు గుర్తుపెట్టేసి ఇచ్చేశారు. అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు గణపాటి గారు పార్థసారథి గారిని చూసి, చూడండి మాస్టర్ గారు, వీడు రేపు షోడశ మంత్రాన్ని ఉపదేశం చేయబోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఉపదేశం చేసేటప్పుడు ఏ మంత్రాలు చెప్పాలో వాడికి తెలియదు, ఉపదేశం పొందేవాడికి ఏం చెప్పుకోవాలో అంతకన్నా తెలీదు. ఇలా తయారైపోయింది మంత్రశాస్త్రము అని అనేశారు. ఆ రోజున ఆ మాట వినేసి పార్థసారథి గారు ఊరుకున్నారు. ఇది జరిగి సుమారు 40 సంవత్సరాలు అయింది, ఇవాళ కాదు, సుమారు 40 సంవత్సరాలు. అయితే ఇవాళకి కూడా మంత్రశాస్త్రం యొక్క పరిస్థితి అనేది అలాగే ఉంది. చాలామంది మంత్రోపదేశం చేసే గురువులకి మంత్రం యొక్క అర్థము తెలియదు, అసలు ఏ మంత్రాలు చెప్పాలో, ఏ మంత్రం ఉపదేశం చేయాలో తెలియదు, ఏ మంత్రం తర్వాత ఏ మంత్రం చెప్పాలో అంతకన్నా తెలియదు. ఇక్కడ మనం గురువులను అందరినీ అంటాం లేదు, కొంతమంది అనే మాటనే మనం చెప్తా ఉన్నాం. కొంతమంది గురువులకి ఇవాళ కూడా వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది, ఏం చెప్పాలో వాళ్ళకి తెలియదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే శ్రీవిద్యను ఉపదేశం చేయాలి అనుకున్నప్పుడు ఏ మంత్రాలు చెప్పాలి, ముందు ఏ మంత్రం చెప్పాలి, తర్వాత ఏ మంత్రం చెప్పాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇవి జనబాహుళ్యానికి చేరాలి అనే ఉద్దేశంతో శ్రీ విద్యా మంత్ర సాధన అనే పేరుతో ఈ పుస్తకం ముద్రించడం జరిగింది. ఇప్పుడు శ్రీ విద్యలో ముఖ్యమైనటువంటి మంత్రాలు మూడేను అని చెప్పుకున్నాం, బాలమంత్రం, పంచదశి,
షోడసి ఈ మూడు మంత్రాలే. అసలు శ్రీ విద్యలో ఉన్నటువంటి బీజాక్షరాలు మూడేను అని మొట్టమొదటిలోనే చెప్పుకున్నాం. ఐం క్లీం సౌహు ఈ మూడే బీజాక్షరాలు. శ్రీ విద్య మొత్తం ఈ మూడు బీజాక్షరాల మీదే ఆధారపడి ఉంది. సరే, ఇప్పుడు ముందుగా గురుత్రయం చెప్పుకోవాలి. గురుత్రయం చెప్పుకోవాలంటే గురువు చాలా గొప్పవాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి అని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ తర్వాత గురుత్రయం అయిపోయిన తర్వాత గణపతి మంత్రం మహాగణపతి చెప్పుకోవాలి. దాన్నే వాడుకలో లక్ష్మీ గణపతి అని కూడా పిలిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాగణపతి మంత్రం చెప్పుకోవాలి. ఈ మహాగణపతి మంత్రం చెప్పుకోవటమే కాదు, దాన్ని 400,000 సార్లు అయినా కనీసం జపం చేయాలి. ఆ మంత్రం మీద పట్టు సాధించాలి. ఆ తర్వాత బాలమంత్రం చెప్పుకోవాలి. బాలమంత్రం కనీసం 600,000 జపం చేయాలి. తర్వాత పంచదశి మహామంత్రం చెప్పుకోవాలి. దాన్ని అనుమానం లేకుండా 15,00,000 జపం చేయాలి. ఆ తర్వాతే షోడశ మంత్రం చెప్పుకోవాలి. పంచదశ చెప్పుకునేటప్పుడు ఈ పంచదశ మంత్రం మామూలుగా మనం పంచదశి అని కాది విద్య మన ప్రాంతాల్లో అయితే కాది విద్యా పంచదశి దాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. అయితే కొన్ని ప్రాంతాల్లో హాది విద్యా పంచదశి దాన్ని చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని సంప్రదాయాల్లోకి వచ్చేటప్పటికీ సౌభాగ్య విద్యా పంచదశి దాన్ని చెప్పడం జరుగుతుంది. సౌభాగ్య విద్య అంటే పంచదశి మహామంత్రాన్ని బాలమంత్రంతో సంపుటీకరణం చేసి చెప్తారు. దాన్ని సౌభాగ్య విద్యా పంచదశి అని అంటారు. ఆ మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ పంచదశి మంత్రమేది. ఆది విద్యలో చెప్పనివ్వండి, కాది విద్యలో చెప్పనివ్వండి, లేదా సౌభాగ్య విద్య చెప్పనివ్వండి, ఎలా చెప్పినప్పటికీ కూడా అది పంచదశి మంత్రమే. కాబట్టి ఈ పంచదశి మంత్రం చెప్పాలి బాలమంత్రం తర్వాత. ఆ తర్వాత మహాషోడశ చెప్పాలి. ఇక్కడే మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుంది. ఇక్కడ షోడశ మంత్రం చెప్పాలి అన్నారు. షోడశ మంత్రం చెప్పాలి అన్నప్పుడు షోడశి అంటే 16 అక్షరాలు షోడశి అంటే పంచదశి మహామంత్రానికి శ్రీం అనే బీజం కలిపితే షోడశ మంత్రం అవుతుంది అని చెప్పాడు లోలా లక్ష్మేంద్రుడు. కాబట్టి ఇప్పుడు అలా పంచదశి మహామంత్రాన్ని శ్రీంకారం చుట్టినటువంటి లేదా క్లీంకారం చుట్టినటువంటి శ్రీంకారం కానీ క్లీంకారం కానీ ఏది కలిపినప్పటికీ కూడా 16 అక్షరాలు షోడశి అవుతుంది. అది షోడశ మంత్రంగా మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పాడు లక్ష్మీంద్రుడు. కాబట్టి ఇప్పుడు షోడశి అంటే ఈ 16 అక్షరాలు షోడశి చెప్పాలా, లేదు 28 అక్షరాలు షోడశి చెప్పాలా, ఏ షోడశి చెప్పాలి? అయితే ఈ 16 అక్షరాలు షోడశిని కేవలం షోడశి అనే అంటారు. ఈ మాట గతంలో చెప్పుకున్నాం. 28 అక్షరాలు ఉన్నటువంటి షోడశిని మహాషోడశి అని అంటారు. అదే మోక్ష విద్య. కాబట్టి మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఏమిటి అంటే పంచదశ తర్వాత మహాషోడశ మంత్రమే చెప్పుకోవాలి. 28 అక్షరాలు ఉన్నటువంటి షోడశ మంత్రాన్నే చెప్పుకోవాలి. సరే, అది చెప్పుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ అనుమానం వస్తుంది. ఇక్కడ ఈ మహాషోడశలోనే అనేక రకాల తేడాలు ఉన్నాయి కదా. పరాషోడశి అంటున్నాడు, అలాగే బ్రహ్మషోడశి, వైష్ణవీ షోడశి, శైవీ షోడశి, శాక్తేయ షోడశి, ఇలా అనేక రకాలైనటువంటి షోడశి మంత్రాలు ఉన్నాయి కదా. దీంట్లో ఏ రకమైన షోడశి చెప్పుకోవాలి? ఇక్కడ గతంలో నేను అనేకసార్లు చెప్పాను, వీటిల్లో ఏ మంత్రమైనా సరే అందులో ఉండే బీజాక్షరాలు 28.
మహాషోడసే అది. 28 అక్షములు కలిగినటువంటి మహాషోడసి అంతే. సంప్రదాయాన్ని బట్టి గురువు గారు ఆ షోడశ మంత్రాన్ని ఇస్తారు. వాళ్ళ సంప్రదాయంలో ఏ మంత్రం ఉంటే ఆ మంత్రాన్ని ఇస్తారు. అలా మహాషోడశ చెప్పుకోవాలి. ఈ మహాషోడశని కూడా కొంతకాలం పాటు జపం చేసిన తర్వాత అప్పుడు మహాపాదుక ఆత్మపాదుక ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మనం చెప్పుకున్నాం, ఈ షోడశ మంత్రం చెప్పేటప్పుడే షోడశతో పాటుగానే మహాపాదుక ఆత్మపాదుక రెండు కూడా ఇచ్చేయడం జరుగుతుంది అని కూడా చెప్పుకున్నాం మనం. కొన్ని సంప్రదాయంలో అలా జరుగుతుంది. కాబట్టి ఆ సంప్రదాయంలో ఎలా ఉంటే అలా చెప్పుకోవచ్చు. ఇక శ్రీ విద్యలో అంగమంత్రాలు జోలికి కనుక పోయినట్లయితే ఈ అంగమంత్రాలు కొన్ని చెప్పాలి, పూర్వాంగ ఉత్తరాంగాలుగా. అవి పంచదశలో చెప్పాలా, షోడశలో చెప్పాలా, ఎక్కడ చెప్పాలి అనే అనుమానం వస్తుంది. ఇది గురువు గారి యొక్క ఇష్టత లేదా వాళ్ళ సంప్రదాయం దీని మీద ఆధారపడి ఉంటుంది అంతే. కొన్ని చోట్ల పంచదశ మహామంత్రంతోనే పూర్వాంగ ఉత్తరంగా చెప్తున్నారు, కొన్ని చోట్ల షోడశతో పాటుగా పూర్వాంగ ఉత్తరంగా చెప్తున్నారు. ఎలా అయినా చెప్పవచ్చు, ఇందులో తేడా ఏం లేదు. అయితే ఆ తర్వాత చెప్పేది మహాపాదుక. ఇందాక చెప్పాను సామాన్యంగా షోడశ చెప్పేటప్పుడే మహాపాదుక కూడా చెప్పేస్తారు అని. ఇది కూడా వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని బట్టే ఉంటుంది. కొన్ని చోట్ల అయితే షోడశ చెప్పి అది కొంత నిర్ణీతమైనటువంటి సంఖ్యని జపం చేసిన తర్వాత అప్పుడు మహాపాదుక ఇవ్వటం జరుగుతుంది. మహాపాదుక ఆత్మపాదుక రెండు ఒకసారే ఇచ్చేస్తారు. ఆత్మపాదుకలోనే దీక్షానామం అనేది వస్తుంది. శ్రీ విద్యలో సంప్రదాయం ఏదైనప్పటికీ, మీ ఆచారం ఏదైనప్పటికీ, మంత్రాలు చెప్పుకోవలసిన క్రమం అంటే ఇదే. మీరు ఆది విద్య కానివ్వండి, కాది విద్య కానివ్వండి, అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఏ సంప్రదాయం అయినప్పటికీ ఇదే పద్ధతి. అంటే ముందు గురుత్రయం, తర్వాత గణపతి, తర్వాత బాల, తర్వాత పంచదశి, ఆ తర్వాత షోడశి, మహాపాదుక, ఆత్మపాదుక. ఇదే క్రమంలో మంత్రాలు చెప్పుకోవాలి, ఇందులో అనుమానం ఏం లేదు. అయితే ఇక్కడ చిన్న అనుమానం ఒకటి వస్తుంది. షోడశ చెప్పుకుని మహాపాదుక తీసుకున్నాడు, పూర్ణ దీక్షాపరుడు అయిపోయాడు. ఇప్పుడు ఈ పూర్ణ దీక్షాపరుడు మహాషోడసే చేయాలా, ఇంకేదైనా మంత్రం చేయవచ్చా? ఇదో చిన్న అనుమానం. ఇంకేదైనా మంత్రం ఉంటే ఏం చేస్తాడు? ఎక్కువ మంది ఇవాళ రోజున చండీ మంత్రం చేస్తున్నారు. ఎందుకని అంటే చండీ హోమాలు, చండీ సప్తాయతి హోమం చేయటం, ఈ చండీ హోమాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి శ్రీ విద్యాపరులు అని చెప్పుకునే వీళ్ళంతా కూడా సామాన్యంగా ఈ పురోహితులందరికీ కూడా వాళ్ళకి శ్రీ విద్య అనేది ఉపదేశం ఉంటుంది. ఎందుకు ఉపదేశం ఉన్నది వాళ్ళకి అంటే కేవలం ఇదిగో ఈ సప్తశతి కోసమే వాళ్ళ ఉపదేశం తీసుకుంటున్నారు. కాబట్టి చండీ మంత్రాన్నే చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు పూర్ణ దీక్షాపరులు అవ్వచ్చుగాక, అయినప్పటికీ వాళ్ళు చేసే చండీ మంత్రమే. ఇప్పుడు ఇక్కడే అనుమానం వస్తుంది, కొంతమంది చండీ మంత్రం చేస్తున్నారు పూర్ణదీక్షాపరులు, కొంతమంది రాజమాతంగి చేస్తున్నారు, కొంతమంది ఏమో వారాహి మంత్రం చేస్తున్నారు, మరికొంతమంది బగళాముఖ్య మంత్రం చేస్తూ ఉన్నారు. మరి ఇలా పూర్ణదీక్షాపరులు షోడశ మంత్రం కాకుండా ఇలాంటి మంత్రాలు జపం చేయవచ్చా? ఇలాంటి మంత్రాలు అంటే ఇప్పుడు ఈ చెప్పుకున్నటువంటి మంత్రాలు ఏమిటివి? వీటిలో తేడా ఏమిటి? ఇవి కామ్య మంత్రాలు. ఏది
రాజమాతంగి కానీ వారాహి కానీ బగళాముఖి కానీ ఇవన్నీ కూడా కామ్య మంత్రాలు. త్రివిద్యలో మనం చెప్పుకునేటువంటి మహాషోడశి 28 అక్షరాల మంత్రం ఉన్నది, అది కామ్యమంత్రం కాదు, అది కేవలము మోక్షమంత్రము, మోక్షగామ్యది. త్రివిద్య అంటేనే మోక్ష విద్య కదా, త్రివిద్య అంటే మోక్ష విద్య, ఆత్మవిద్య, మహావిద్య, త్రివిద్య, కామసేవిత. కాబట్టి ఇక్కడ ఈ త్రివిద్య అనేది మోక్ష విద్య. అందుకని మహా షోడశి మంత్రం తీసుకున్న వాళ్ళందరూ కూడా మహాషోడశి చేయాలి, మిగిలిన మంత్రాలు చేయకూడదు. ఒకవేళ ఏమైనా వాళ్ళు చేస్తే బాలమంత్రం చేయొచ్చు, పంచదశ చేయొచ్చు అంతే. అంటే ఇలా కూడా ఉన్నారు, షోడశ మంత్రం తీసుకున్నప్పటికీ వాళ్ళు బాలమంత్రాన్ని మెయిన్గా చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అలాగే పంచదశ మంత్రాన్ని చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ మూడు మంత్రాల్లోనే ఏదో ఒకటి చేస్తున్నారు. అంతేగాని రాజమాతంగి, వారాహి, బగళాముఖి, స్వర్ణాకర్షణ భైరవం ఇలాంటి మంత్రాలు చేసేవాళ్ళు, కాళి ఇలాంటి మంత్రాలు చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా కామ్య మంత్రాలు. వీటితో మోక్షం రాదా అండి, మోక్షం వస్తుందని చెప్తున్నారు కదా, వస్తుందని చెప్పారు. కానీ మోక్షకారకమైనటువంటి మహాషోడశి పనిచేసినంత వేగంగా అవి పనిచేయవు, అవి కామ్య మంత్రాలు కేవలం. కాబట్టి ఈ కామ్య మంత్రాలు చేసేవాళ్ళు వాళ్ళు కూడా శ్రీవిద్యాపరులేనా అనే అనుమానం వస్తే ఇక్కడ మనం చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది, వాళ్ళు శ్రీవిద్యాపరులు కాదు. కామ్య మంత్రాలు చేసేవాడు శ్రీవిద్యాపరుడు ఎందుకు అవుతాడు? మోక్షగామి అయినటువంటి వాడు మాత్రమే శ్రీవిద్యాపరుడు. కాబట్టి అలా కామ్య మంత్రాలు చేసేవాళ్ళు శ్రీవిద్యాపరులు కారు అనేటటువంటి మాటని శ్రీవిద్య మంత్ర సాధన అనే పుస్తకంలో నిర్ద్వంద్వంగా ప్రకటించడం జరిగింది. అసలు మళ్ళీ ఆలోచన అనేది లేకుండా కామ్య మంత్రాలు చేసేవాళ్ళు పేరుకు మాత్రమే శ్రీవిద్యాపరులు, అంతేగాని నిజంగా చూస్తే వాళ్ళు శ్రీవిద్యాపరులు కారు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. అయితే ఈ శ్రీవిద్యలో మనం అంగమంత్రాలు అని చెప్పుకున్నాం, ఈ అంగమంత్రాలు అన్నాం కదా, అంగమంత్రాలు ఏం చెప్తారండి? పూర్వాంగ ఉత్తరాంగాల్లో ఏం చెప్తారు? పూర్వాంగ ఉత్తరాంగాల్లో ఏ మంత్రాలు చెప్పాలి అనేది గురువు గారి యొక్క ఇష్టత మీద ఆధారపడి ఉంటుంది. ఆయన ఏం కావాలంటే అది చెప్పచ్చు. ఈ పూర్వాంగ ఉత్తరాంగాలుగా ఎన్ని మంత్రాలు చెప్పాలి? గతంలో చెప్పుకున్నాం మనం, పంచదశ మహామంత్రం చెప్పేటప్పుడు పూర్వంగా ఉత్తరంగాలు చెబితే మొత్తం 15 మంత్రాలు చెప్పాలి. అదే షోడశ చెప్పేటప్పుడు అయితే 16 మంత్రాలు చెప్పాలి అని ఒక సంప్రదాయం. అంతకన్నా ఎక్కువ చెప్పకూడదా? చెప్పచ్చు, గురువు గారి ఇష్టం. అసలేమీ చెప్పకుండా మానేయచ్చు. ఈ విషయాన్ని పాదుకాంత పూర్ణ దీక్ష ఆ పుస్తకంలో ఈ విషయం అంతా కూడా అక్కడ మనం చర్చించడం జరిగింది. పూర్వాంగ ఉత్తరాంగాలు ఎన్ని ఉండాలి, అవి ఎలా చెప్పాలి? అక్కడ నేను రాశాను, ఒక గురువు గారు ఒక శిష్యుడికేమో పూర్వాంగ ఉత్తరాంగాలు చెప్పాడు, ఇంకో శిష్యుడికి అసలు ఏం చెప్పాలా, నీకు ఈ విధాలే పో అన్నాడు. ఆయన ఇష్టం అది, ఆ శిష్యుడి మీద ఆయనకు ఉండేటువంటి అభిప్రాయం, ఆ అభిప్రాయాన్ని బట్టి ఆయన ఆ మంత్రాలు పూర్వంగ ఉత్తరంగాలు చెప్తూ ఉంటాడు. కాబట్టి ఇలా ఈ మంత్రాలని ఏ మంత్రం తర్వాత ఏ మంత్రము, ఇక్కడ కొన్ని అంగమంత్రాలు కొన్ని ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో. ఈ అంగమంత్రం సామాన్యంగా ఈ మంత్రాల్లో నుంచే ఏవో కొన్ని మంత్రాలు పూర్వంగ ఉత్తరంగాలుగా ఇస్తారు. ఇవి కాకుండా బయట మంత్రాలు ఇవ్వకూడదా? ఎందుకు ఇవ్వకూడదు? సప్తకోటి మంత్రాల్లో ఆయనకి నచ్చిన మంత్రాన్ని ఇవ్వచ్చు గురువు గారు. సరే, ఈ మంత్రాలని ఇచ్చేసిన తర్వాత
ఇప్పుడు మనకు చిన్న అనుమానం, నేను ఏదైనా పూర్ణదృష్టిలో చెప్పినటువంటి మంత్రం మహాషోడశి కాకుండా ఇంకేదైనా మంత్రాన్ని కనుక ప్రత్యేకంగా చేయదలుచుకుంటే ఎలాగా? అంటే గణపతి మంత్రం చేయదలుచుకున్నాను నేను, మరి దానికి ఈ షడంగాలు న్యాసం అనేది ఎలా చెప్పుకోవాలి? అలాంటప్పుడు గణపతి మంత్రం చేద్దాము అనుకుంటే గణపతికి సంబంధించినటువంటి షడంగాలు న్యాసము చెప్పుకోవాలి, జ్ఞాన శ్లోకం కూడా దాందే చెప్పుకోవాలి, అప్పుడు ఆ మంత్రాన్ని చేయాలి. అంతేగాని మామూలుగా మనం చెప్తూ ఉన్నటువంటి ఈ శ్రీ విద్యకి సంబంధించినటువంటి సంకల్పం ఉంది, దీంట్లో అది చేయకూడదు. ఈ సంకల్పం చెప్పినప్పుడు ఇందులో ఉన్నటువంటి హయ్యెస్ట్ మంత్రం మహాషోడసే ఎక్కువ చేయాలి అంతే, అందులో ఉన్న ఏ ఇతర మంత్రాన్ని ఎక్కువగా చేయకూడదు. దాన్ని ఎక్కువగా చేయాలి అని అనుకుంటే దానికి మీరు ప్రత్యేకంగా సంకల్పం అనేది చెప్పుకోవాలి. దానికోసమని ఈ పుస్తకంలో చివరిలో ఇతర మంత్రాలు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి దాని కింద షడంగాలు అంటే ఋషి ఛందస్సు, శక్తి బీజం కీలకం, ఇవన్నీ కూడా న్యాసం, ధ్యానం, ధ్యాన శ్లోకం ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఒక మంత్రాన్ని ప్రత్యేకంగా చేసుకోవాలి అనుకుంటే ఇవన్నీ చెప్పుకుని చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం ఏమంటే శ్రీ విద్యాపరులంతా కూడా సామాన్యంగా ఈ రుద్రాభిషేకం చేయాలి లేదా భైరవ మంత్రాన్ని చేయాలి అని చెప్పడం జరుగుతోంది. భైరవ మంత్రాన్ని ఎప్పుడు చేయాలి? శివాశివులు ఇద్దరిని కూడా భైరవి భైరవాత్మకుడు అని మనం సంబోధిస్తున్న ఆధార చక్రంలో, అప్పుడు ఈ భైరవ ఉపాసన అనేది చేయాలి. అంతేగాని శ్రీ విద్యలో భైరవ ఉపాసన కల్లా, శ్రీ విద్యకు వచ్చేటప్పటికీ ఇక్కడ శివుడికి అభిషేకం చేయాలి. భైరవుడు అంటే ఎవరో కాదు, శివుడి యొక్క స్వరూపమే భైరవుడు. ఇక్కడ శ్రీ విద్యలోకి వచ్చేటప్పటికీ ఈశ్వరుడికి అభిషేకం చేయండి లేదా రుద్ర హోమం చేయండి అన్నారు. అయితే దేంతో చేయాలి? నమకంతో చేయాలి. నమకము అంటే 169 మంత్రాల యొక్క సమాహారం. ఈ 169 మంత్రాలని కనుక ఒకసారి చదివినట్లయితే దీన్నే నమకము అని అంటారు. దాంతో అభిషేకం కానీ హోమం కానీ చేయవచ్చు. ఇప్పుడు ఈ 150 మంత్రాలు కలిగినటువంటి నమకాన్ని అనులోమంగాను విలోమంగా కూడాను చేయొచ్చు. అంటే ఒకటి దగ్గర నుంచి 169 నెంబర్ దాకా మంత్రాలు అన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళటం అనులోమం. 169 దగ్గర మొదలుపెట్టి 1వ నెంబర్ దాకా రావటం అనేది విలోమం. ఇలా కూడా చేయవచ్చును. మరి చేయవచ్చు అంటే బాగానే ఉంది, చేయాలనే ఉత్సాహం కూడా మాకుంది. కానీ విలోమంలో ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడ దొరకదు, మనం తయారు చేసుకోవాలి. వేదంలో అనులోమంగా మాత్రమే ఇచ్చాడు నమ్మకాన్ని, విలోమంగా మనం తయారు చేసుకోవాలి. అందుకే మీ యొక్క సౌలభ్యం కోసం అని చెప్పేసి నమ్మకాన్ని 169 దగ్గర నుంచి 1వ నెంబర్ దాకా, 1వ మంత్రం దాకా తలకిందులుగా చెప్పుకుంటూ రావటం జరిగింది. అది కూడా ఈ పుస్తకంలో ఇచ్చాను, దాన్నే విలోమం అంటారు. కాబట్టి నమ్మకాన్ని అనులోమంగాను విలోమంగాను రెండు రకాలుగాను కూడా ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మనకు చిన్న అనుమానం వస్తుంది, అనులోమంగా అంటే నమ్మకాన్ని చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం, విలోమంగా అన్నట్లయితే ఎక్కువ సమయం పడుతుంది కదా అని. ఏం పట్టదు, అనులోమంగా మీకు నమ్మకం 7 నిమిషాల్లో పూర్తయితే విలోమంగా కూడా 7 నిమిషాల్లోనే పూర్తి అవుతుంది. ఎందుకంటే అన్నీ మీకు వచ్చిన మంత్రాలే కదా, కింద నుంచి పైకి చదువుతున్నారు అంతే. కాబట్టి ఎక్కువ సమయం పట్టదు.
మామూలుగానే జరిగిపోతుంది. ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అలాగే మంజు సూక్తం, శత్రు సంహారం కోసం మంజు సూక్తం మనం పారాయణ చేయడం జరుగుతుంది. ఈ మంజు సూక్తము అన్నప్పుడే ఇందులో 15 మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలని కూడా ఇవి కూడా అనులోమ విలోమంగా మనం పారాయణ చేస్తాం. మంజు సూక్తం పారాయణ అంటేనే మంజు సూక్తాన్ని అనులోమ విలోమంగా పారాయణ చేయటము అని అర్థం. ఈ కారణం చేతనే విలోమంగా మంజు సూక్తాన్ని కూడా ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అలాగే చక్రార్చన, చక్రార్చన చేయాలి అన్నట్లయితే ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రం మీద కుంకుమ అక్షతలు వేసేసినట్టయితే చక్రార్చనకి సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. నేను గతంలో చాలాసార్లు చెప్పాను నేను. కాబట్టి ఈ ఖడ్గమాల అనేది ఇక్కడ ఇచ్చాం. ఖడ్గమాల ఎందుకు ఇచ్చాము అంటే ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా, శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి, ఆ 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి దళాలు కానీ కోణాలు కానీ వాటిల్లో ఉండే దేవతలు ఎవరెవరు అంటే ఆ దేవతలందరి పేర్లు కూడా ఖడ్గమాలలో ఇచ్చారు. ఇది వామకేశ్వర తంత్రంలో ఖడ్గమాల. ఇప్పుడు ఈ ఖడ్గమాలలో ఉన్నటువంటి దేవతలను ఆ పేర్లతోనే ఇక్కడ శ్రీచక్రంలో ఉండే దేవతలను అర్చన చేస్తున్నాం మనం. శ్రీవిద్యాపరులు ఏ సంప్రదాయం వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒప్పుకు తీరేటటువంటి ఖడ్గమాల, అది వామకేశ్వర తంత్రంలోది. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు దాన్ని. కాబట్టి ఈ ఖడ్గమాలలో ఈ ఖడ్గమాల చదువుతూ శ్రీచక్రం మీద కుంకుమ కనుక వేసేసినట్టయితే నువ్వు చక్రార్చన చేసినట్టు ఫలితం వస్తుంది, ఇందులో అనుమానం లేదు. ఈ కారణం చేతనే ఖడ్గమాలు కూడా ఇక్కడ ఈ పుస్తకంలో చివరిలో ఇవ్వడం జరిగింది. ఇక ఆఖరుగా మరి ఇంత చేసామండి, అమ్మవారి మంత్రం చెప్పుకున్నాం, అభిషేకం చేసాం, మరి చక్రార్చన చేసాం, అమ్మవారి హోమం కూడా చేయాలి కదా, చేయాలి. ఆ హోమం కోసమే లలితా త్రిపుర సుందరి హోమము అని పెట్టి ఇక్కడ పుస్తకంలో చివర ఆ హోమం విధానం అంతా కూడా రాయటం జరిగింది. ఇలా శ్రీ విద్యని కూలంకుషంగా ఈ పుస్తకంలో మనకి ప్రచురించడం జరిగింది. ఇంకో రకంగా చెప్పాలి అంటే దిస్ ఈజ్ ఏ హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య, హ్యాండ్ బుక్ ఆఫ్ శ్రీ విద్య. అది చాలా గొప్పదైనటువంటి పుస్తకం. శ్రీ విద్యలో ప్రవేశం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేవలం చదవటం కాదు, తమ దగ్గర ఉంచుకోదగినటువంటి పుస్తకము. ఎప్పుడు ఏ అనుమానం వచ్చినా కూడా చకామని దాన్ని రిఫర్ చేయవచ్చును. అటువంటి గొప్పతనం కలిగినటువంటి పుస్తకం ఈ శ్రీ విద్య మంత్ర సాధన. దీన్ని రాసినటువంటి వాళ్ళు అంటే గ్రంథకర్త స్వామి పరమానంద డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. దీన్ని ఈ పుస్తకం ప్రచురించినటువంటి వాళ్ళు మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి, వీళ్ళు కూడా మీకు బాగా పరిచితులే. కాబట్టి ఈ పుస్తకాన్ని శ్రీ విద్యాపరులందరూ కూడా ఆదరిస్తారు అని భావన చేస్తూ సెలవు.